హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు ఈ వీడియోలో నాకు తెలిసి చాలా మందికి ఈ రెసిపీ అంటే ఇష్టం అలాగే బాక్సుల్లో ప్యాక్ చేయడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇదే జీరా రైస్ సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవడం అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అందుకన్నా ముందు మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇరవై జీడిపప్పులు మెంతికూర కొత్తిమీర పుదీనా బీన్స్ అలాగే బేబీ పొటాటోస్ రెడ్ బెల్ పెప్పర్ పచ్చిమిర్చి బాస్మతి రైస్ క్యారెట్ గ్రీన్ పీస్ అలాగే మనందరికీ తెలిసినవే సోంపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు సో వీటితోనే మనం ఇప్పుడు చేయబోతున్నాం దీంట్లో ఆనియన్ వేయట్లేదు గుర్తు పెట్టుకోండి ఆనియన్ మసాలాలు అవసరం లేదు ఇక స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను గీ తీసుకున్నాను దాంట్లోనే మరొక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను సో కొంచెం ఆయిల్ తక్కువే తీసుకున్నాను అనమాట ఈ రెసిపీకే అంతగా అవసరం లేదు జస్ట్ రైస్ రెసిపీయే కాబట్టి ఆయిల్ వేడేయేదాకా కొంచెం వెయిట్ చేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిసోంపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేగనివ్వాలి అవి చిటుపట్ల ఆడుతున్న టైంలో జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులో మనం మసాలాలు ఏమీ వేయం కాబట్టి ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంత కారం ఏమో అనిపించదు కాబట్టి అలాగే తింటుంటే నోటికి చాలా కమ్మగా అనిపిస్తుంది నెయ్యి అది ఉంటుంది కదా ఈ జీడిపప్పు ఫ్లేవర్ అది తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మెంత కూర కడిగి పెట్టుకున్నది వేసేసుకోవాలి అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఒకేసారి చూస్తున్నారు కదా అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు పీస్ అలాగే మనం ఏవైతే వెజిటేబుల్స్ వేయాలనుకుంటున్నామో అన్ని వేయొచ్చు బట్ నేను ఆనియన్ వేయట్లేదు ఆనియన్ వేస్తే వేరే ఫ్లేవర్ లాగా ఉంటుంది కాబట్టి నేను అదొకటి ఇగ్నోర్ చేశాను మిగతా వెజిటేబుల్స్ ఇంకా క్యాప్సికమ్ ఉంటే వేయొచ్చు నేను రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఇవి వేగుతున్న టైంలోనే పుదీనా కూడా వేసేసుకోవాలి ఇవి బాగా వేగిపోవాల్సిన అవసరం లేదండి కొంచెం ఆయిల్లో అటు ఇటుగా కదిలితే చాలు ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ కి ఎగ్జాక్ట్ గా ఒక కప్పు కి పావు కప్పు ఎందుకంటే బాస్మతి రైస్ ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను కాబట్టి దాంట్లో వాటర్ ఉంటుంది మరీ ఎక్కువ వాటర్ ఉంటే బాస్మతి అంతా కూడా ముద్ద ముద్దలాగా అయిపోతుంది కాబట్టి అవసరం లేదు అదే మీరు నార్మల్ బా సోనా మసూరి రైస్ ఇలాంటివి తీసుకుంటే గనక జస్ట్ ఒకటికి రెండు వేసుకుంటే సరిపోతుంది బట్ బాస్మతికి మాత్రం కొంచెం వాటర్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ సరిపడగా అలాగే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను మిరియాల పౌడర్ కూడా వేస్తున్నాను ఇంకా ఇదే లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఇది ఒక పొంగులాగా మరుగుతున్న టైం వరకు వెయిట్ చేయాలి ఎసరంతా కూడా చూస్తున్నారు కదా ఎలా మరుగుతోందో ఈ టైంలోనే మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఇన్ కేస్ మీకు నానబెట్టుకునే టైం లేకపోతే అప్పటికప్పుడు కడిగేస్ అయినా వేసేసుకోవచ్చు లేకపోతే నార్మల్ సోనా మసూరి రైస్ అయినా వేయొచ్చు రైస్ని బట్టి మీరు వాటర్ మెజర్మెంట్ అనేది మారుతుంది అంతే ఇప్పుడు రైస్ అంతా కలుపుకోండి ఒకసారి అలాగే సాల్ట్ కూడా చెక్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మనం సాల్ట్ వేసేస్తే ఇన్ కేసు రైస్ లో తగ్గిన సెట్ అయిపోతుంది కదా వాటర్ గా ఉన్నప్పుడు మొత్తం ఆల్రెడీ వెజిటేబుల్ ఫ్లేవర్స్ అన్ని బాగా వస్తున్నాయి సాల్ట్ కూడా సరిపోయింది ఇప్పుడు దీన్ని ప్రెషర్ పెట్టేసి జస్ట్ టూ విజిల్స్ బాస్మతి రైస్ కాబట్టి నార్మల్ రైస్ అయితే త్రీ విజిల్స్ వరకు సరిపోతుంది బట్ బాస్మతి కాబట్టి టూ విజిల్స్ వచ్చిన వెంటనే ఒక్క రెండు మూడు నిమిషాలు పక్క నుంచి వెంటనే ప్రెషర్ తీసేయాలి లేకపోతే మగ్గిపోతుంది అనమాట త్వరగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు దీనికి రైత కాంబినేషన్ బానే ఉంటుంది దానికన్నా మష్రూమ్ మసాలా కర్రీ కానీ పన్నీర్ మసాలా కానీ వీటన్నిటినీ పక్కన పెడితే దాల్ మసూర్ దాల్ ఉంటుంది చూసారా అది కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట చాలా బాగుంటుంది కాంబో ఇవి రెండు కూడా సో ఫ్రెండ్స్ ఇదండి జీరా రైస్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి మీరు కనుక ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్